హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ గెలుపు కోసం సెంటిమెంట్ ఫాలో అవునున్నారు. అయితే బాలకృష్ణ గెలుపు కోసం సెంటిమెంట్ ఫాలో అవటం ఏంటి, బాలకృష్ణకున్న క్రేజ్ ఏంటి, అసలు టీడీపీ పార్టీని స్థాపించింది బాలకృష్ణ నాన్నగారైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి నందమూరి తారక రామారావు కుమారుడై ఉండి సినిమా హీరోగా సీనియర్ హీరోగా అందరికీ సుపరిచితమే. అంతేకాకుండా టాలీవుడ్లో సీనియర్ అగ్ర హీరోల్లో ఒకరు. ఇంత పరిస్థితి కలిగి ఉండి కూడా బాలకృష్ణ ఓటమిపై భయం ఉందంటే టీడీపీ ప్రస్తుతం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో మనం ప్రత్యేకించి చెప్పుకోనవసలేదు. ఇంతకీ బాలకృష్ణ యొక్క సెంటిమెంట్ ఏంటో చూద్దాం. 2014 హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలయ్య తొలిసారిగా పోటీ పడినప్పుడు ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో ఆర్టీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలకృష్ణ బస చేశారు. కౌంటింగ్ సరళిని పరిశీలించారు. ఇక ఆ ఎన్నికలో ఆయన విజయం సాధించడంతో అది సెంటిమెంట్ అయింది. ఇక రేపు కౌంటింగ్ కాగా ఎస్కే యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు సాగనుంది. ఆ సమయంలో తనకు వచ్చిన అదే 9వ నంబర్ గదిలో బాలకృష్ణ బస చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆ గదిని మరొకరు కేటాయించిన అధికారులు బాలకృష్ణ కోరిక మేరకు దాన్ని ఖాళీ చేయించారు. చూద్దాం బాలకృష్ణకు ఆ సెంటిమెంట్ వర్క్ అవుతుందో లేదో. ఏదేమైనా టీడీపీ ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలయ్యే అవకాశం అయితే ఉంది. హిందూపురంలోనే బాలకృష్ణ గెలుస్తారో లేదో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.